जनो जगन्नाथो वारिजासन वंदितः स्वामी पुष्करिणी वासी शंखचक्र गदाधरः पीतांबरधरो देवो गरुडासन शोभितः कंदर्पकोटिलावण्यः कमलायतलोचनः इंदिरापति गोविंदः चंद्र सूर्य प्रभाकरः विश्वात्मा जय श्री वेंकटेश्वर कंटिमी नीडिदे गरुडाचलपति ఇంటి వేలు పగు ఈశ్వరుడితడు కంటిమి నీడిదే గరుడాచలపతి ఇంటి వేలు పగు ఈశ్వరుడితడు కంటిమి నీడిదే గరుడాచలపతి శ్రీ నరసింహుడు చిన్మయ కాంతుడు దానవాంతకుడు దయానిధి శ్రీ నరసింహుడు చిన్మయ కాంతుడు దానవాంతకుడు దయానిధి నానా మహిమల నమ్మిన వారిని నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు కంటిమి నీడిదే గరుడాచలపతి ఇంటి వేలు పగు ఈశ్వరుడితడు కంటిమి నీడిదే గరుడాచలపతి దేవాది దేవుడు దినకర తేజుడు జీవాంతరంగుడు శ్రీ విభుడు దేవాది దేవుడు దినకర తేజుడు జీవాంతరంగుడు శ్రీ విభుడు దైవ శిఖామణి తలచిన వారిని దైవ శిఖామణి తలచిన వారిని సేవలు గొని కాచే విభుడితడు కంటిమి నీడిదే గరుడాచలపతి ఇంటి వేలు పగు ఈశ్వరుడితడు కంటిమి నీడిదే గరుడాచలపతి పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు కరుణానిధి బుధ కల్పము పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు కరుణానిధి బుధ కల్పము పరగు శ్రీ వెంకటపతి తన దాసుల పరగు శ్రీ వెంకటపతి తన దాసుల అరుదుగగాచే అనంతుడితడు పరగు శ్రీ వెంకటపతి తన దాసుల అరుదుగగాచే
शकुने सामगाय से ब्रह्मपुत्र वसवने शकुंससे अचिनम् अवधानादि శ్రీ గురుభ్యో నమః. సంవత్సరం నిరీక్షణ తర్వాత మళ్ళీ కోటేశ్వరరావు గారి దర్శన భాగ్యం అంటే ప్రవచన రూపంలో మనకు కలిగింది. ఈ అదృష్టం ఈ 5 రోజులు మనం ఉపయోగించుకుని వారి వాక్ అమృతధారని గురొలుదాం. 2 రోజులు కూడా విశ్వనాథుని వైభవం గంగా అవతరణం చూసి మీ అందరూ కూడా చాలా ఆనందించారు. అది చాలా సంతోషదాయకం. ముందుగా బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారికి అంటే ఎవరు కూడా మన పరిచయ వాక్యాలు అవసరం లేదు, కానీ సభా మర్యాద కాబట్టి వారిని పరిచయం చేయవలసిందిగా శ్రీ సూర్యారావు గారిని కోరుతున్నాం. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. రామాచార్య గారు చెప్పినట్టు జగమెరిగిన బ్రాహ్మడికి జంజమేలాన చందాన పూజ్య గురువులు శ్రీ కోటేశ్వరరావుని పరిచయం చేయవలసిన అవసరం లేదు, కానీ సభా మర్యాదను అనుసరించి ఈ అవకాశాన్ని నాకు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తూ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 1958 జూలై 14 ఏలూరు పట్టణం నందు కీర్తిశేషులు సుందర శివరావు సుశీలమ్మ పుణ్య దంపతులకు జన్మించారు.
వీరి తండ్రి గారు కీర్తిశేషులు సుందరశివరావు గారు పరమ శివభక్తులు మహాపండితులు అనేక శాస్త్రముల యందు నిష్ణాతులు వారు శంకర అను మొకటముతో శ్రీ శంకర శతకమును రచించారు బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారు 4 సంవత్సరములు పిల్లవానిగా ఉన్నప్పుడే దుర్దృష్టవశాత్తు వారి తండ్రి గారు దేహత్యాగం మరణించారు పూజ్య గురువుగారి ఉన్నత విద్యాభ్యాసం విశాఖపట్నంలోనే జరగడం మనందరికీ గర్వకారణం వీరు ఏవియన్ కాలేజ్లో బీకామ్ విద్యను అభ్యసించారు విద్యార్థి దశలోనే వీరు వ్యాస పోటీలు వక్తృత్వ పోటీల్లో అనేక పురస్కారాలు బహుమతులు అందుకున్నారు వీరు పాల్గొనే పోటీల్లో ద్వితీయ బహుమతి గురించి మాత్రమే మిగిలిన విద్యార్థులు పోటీ పడడం గురించి వారి సహాధ్యాయులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు విద్యార్థి సంఘ ప్రతినిధిగా ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా పూజ్య గురువు గారు పాల్గొన్నారు శ్రీ కోటేశ్వరరావు గారు రామాయణ భాగవత మహాభారతాలు మొదలగు మహాకావ్యాలు పంచకావ్యాలు వేద విద్య స్మార్తము మరియు అనేక శాస్త్రాలు పురాణ ఇతిహాసాలు వారి గురువుగారు పూజ్యులు శ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి దగ్గర అభ్యసించారు శ్రీ గురువుగారు ప్రస్తుతం భారత ఆహార సంస్థలో పనిచేస్తున్నారు వీరు ఈ సంస్థలో ఉద్యోగ ప్రవేశం కూడా మొదటగా మన నగరంలోనే చేయట మనందరికీ మరో గర్వకారణం వీరి వివాహము 1984 మే నెల 11వ తారీఖున శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వర గారితో జరిగింది మా గురుపత్ని గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి వ్యవసాయ శాఖలో కాకినాడ పట్టణం నందు విధులు నిర్వహిస్తున్నారు ఈ పుణ్య దంపతులను తల్లిదండ్రులుగా పొందిన అదృష్టవంతులు చిరంజీవి షణ్ముఖ చరణ్ మరియు నాగశ్రీవల్లి వీరిద్దరూ ఇంజనీరింగ్ విద్యలో పట్టభద్రులు చిరంజీవి షణ్ముఖ చరణ్ ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ హైదరాబాద్ నందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా శ్రీవల్లి తన భర్తతో కలిసి అమెరికాలో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నది శ్రీ కోటేశ్వరరావు గారు శారదామాత అనుగ్రహంతో సనాతన ధర్మ ప్రచారానికి 1994 తమ ఉపన్యాసాల ద్వారా శ్రీకారం గావించారు వీరు తమ ప్రవచనములలో పురాణాంతర్గత వివరణలతో సనాతన సంప్రదాయ విధులను చక్కగా సమన్వయపరిచి సామాన్యులకు సైతము అర్థమయ్యే రీతిలో బోధించటంలో లబ్ధ ప్రతిష్ఠలు ఈయన ఆబాలగోపాల మనసుల్ని దోచుకున్న మహావక్త పండిత పామరులను తనదైన శైలిలో తమ అనర్గళమైన ప్రసంగాలను తేటతెనుగులో తేనెలొలిగేటట్లు సమాన రీతిలో సమ్మోహితులను గావించడంలో చాగంటి ఆయనకు ఆయనే సాటి శ్రీ కోటేశ్వరరావు గారు ఉపన్యాస చక్రవర్తి శారదా జ్ఞానపుత్ర మొదలగు బిరుదులను అందుకున్న మహాజ్ఞాని శ్రీ కోటేశ్వరరావు గారు మండల దీక్షతో రామాయణాన్ని 42 రోజుల పాటు కాకినాడ గుంటూరు పట్టణములలో భాగవతాన్ని 42 రోజుల పాటు శివమహాపురాణాన్ని 30 రోజుల పాటు కాకినాడలో అనర్గళంగా ప్రవచించి పామరుల మనసులను కూడా దోచుకుని విన్నవారికి అవ్యక్త అనుభూతిని అందించారు శ్రీ చాగంటి గారు భారత భాగవత రామాయణములే కాక దేవీ భాగవతం శివతత్వం సుందరకాండ శివానందలహరి సౌందర్యలహరి శ్రీకృష్ణ కర్ణామృతం శంకరాచార్యుల చరిత్ర భజగోవిందం వెంకటాచల మహత్యం పూజా విధానం నవ విధముల భక్తి షిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర శివతత్వము మహేశ్వర వైభవం మొదలగు అనేక విషయములపై అద్భుత ప్రసంగాలను చేసి అనేక మంది ఆస్తిక మహాశయులను సమ్మోహితులను చేసిన గొప్ప వక్త మహాజ్ఞాని సభా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ముందుగా శ్రీ చలమయ్య గారిని వచ్చి శ్రీ గురువు గారిని పుష్పాలను గుర్తు చేయవలసిందిగా కోరుతున్నాం ప్రముఖ రచయిత సినీ నటులు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు వచ్చేసి ఉన్నారు వారిని వేదిక మీదకు వచ్చి శ్రీ గురువు గారిని పుష్పాలను గురించి చేయవలసిందిగా కోరుతున్నా గీతా ప్రచారానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి మాన్యశ్రీ ఎండూరి కృష్ణకుమార్ కృష్ణమూర్తి గారిని వచ్చి శ్రీ గురువు గారిని పుష్పాలను గురించి చేయవలసిందిగా కోరుతున్నాం మా ప్రియమిత్రులు మా కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైనటువంటి మా వింజమూరి సుబ్బారావు గారిని